దర్శక దిగ్గజం కే బాలచందర్ గారు రూపుదిద్దిన చిత్రాల్లో మేలిముత్యం ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై వికే ప్రసాద్ నిర్మించిన సత్యకాలపు సత్తయ్య. ఒకరిది పసి మనసు, మరొకరిది పసిడి మనసు. ఈ రెండు మనసుల మధ్య నడిచిన అనుబంధాల కథ ఈ చిత్రం. రోజారమణి, చలం ముఖ్య పాత్రలు నటించిన ఈ చిత్రంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్ గా శోభన్ బాబు, అతడిని ప్రేమించిన రాధగా రాజశ్రీ సహాయ పాత్రల్ని పోషించారు. రాధా ప్రసాదుల్ని కలపాలన్నదే గౌరీ సత్తయ్యల ధ్యేయం. ఆ ప్రయత్నం ఫలించిన క్షణాన్న ఆ ప్రేమికులు పాడుకునే వలపు గీతమే ఈ ఆరుద్ర గారి ప్రణయ గీతం. ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో ఘంటసాల గారు, సుశీలమ్మ గారు పాడిన ఆ పాట మీకిప్పుడు వినిపించబోతుంది. కారుణ్య మరియు కల్పన. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి. తలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. జడలోనే ఉంటే హాయ్ కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు తల్లిరి.